లైఫ్లో ఆ హీరో ఎప్పుడు వస్తారు? అయ్యో నాకు ఆస్ట్రాలజీ తెలిస్తే నేను మా అందరికీ చెప్పేస్తాను, మీకు చెప్పేస్తాను కదా. ఓకే, నేను చెప్పేసరికి సింగిల్, బీయింగ్ సింగిల్ ఇస్ వెరీ స్వీట్ అండ్ స్వాగ్. సో ఎందుకు అలా ఒక్కసారికి ఎందుకు ఇట్లా ఇంత చేంజ్? చేంజ్ అని కాదు. సో మీకు ఇష్టమైతేనే చెప్పండి, జస్ట్ నేను నార్మల్గా అడగాలనుకుంటున్నాను. అంటే ఒకసారి పెళ్ళి దాకా వెళ్ళి అంత అంటే వద్దు అని అనుకునేటంత సిచ్యువేషన్స్ ఎందుకు? నో నథింగ్ యాజ్ సచ్. అంటే సో లవ్ మ్యారేజ్ కదా, అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా. యా యా యా. అంటే దట్ రియాక్షన్ వాజ్ ఫర్ సమ్ టైమ్ అంతే. అది ఎవ్రీ ఫేజ్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇంకా మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఏముండదు. సో ఆఫ్టర్ దట్ వీ సీ మెనీ పీపుల్ అరౌండ్ అస్ లైక్ దే ఫాల్ ఇన్ లవ్ ఎవ్రీ డే, దే ట్రై టు గెట్ క్లోజ్ వెరీ సూన్, దే వాంట్ టు గెట్ మ్యారేడ్, తర్వాత ఇమీడియట్గా ఇంకా 6 months 1 year చూస్తే డివోర్స్. సో ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే వెన్ యూ హ్యాపీ బీయింగ్ సింగిల్ వై యూ వాంట్ గోయింగ్ టు సమ్వన్స్ లైఫ్ అండ్ యూ స్టార్ట్ బీయింగ్ వెరీ సాడ్, డిప్రెస్డ్ అండ్ మీ లైఫ్లో ఆ సాడ్నెస్ తెచ్చుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకు? సో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ యువర్ ఓన్ కంపెనీ ఇట్స్ ఈజీ, చాలు కదా. ఇంకా నేను ఇలాంటి రాకుమారుడే రావాలి, ఇలానే ఉండాలి అని ఏమీ క్వశ్చన్స్ కానీ క్లాజెస్ కానీ ఏమీ లేదు. అంటే అప్పుడు లవ్ మ్యారేజ్ అంటే సారీ అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా, సో తెలుగు అతనేనా? అతను హి వాస్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు. సో తను కొరియోగ్రాఫర్ అని చెప్పి అన్నారు. సో అక్కడ సీరియల్ చేస్తున్నప్పుడు ఏమన్నా పరిచయమా? ఓకే. సో ఇద్దరు మ్యూచువల్గానే వద్దనుకున్నారా? యా. ఓకే. సో ఆఫ్టర్ దాట్ వెన్ ఐ సా మై ఫ్రెండ్స్ అండ్ దే వర్ లైక్ దే ఆల్వేస్ సే ఓ యు ఆర్ సింగిల్ అండ్ యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకు అంటే సి ఆఫ్టర్ మ్యారేజ్ సర్టన్ టైం తర్వాత ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ వన్, ఓకే, ఫ్యూ అంటే అందరం నేను చెప్పట్లేదు, కొందరే అంటున్నాను. ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది, వాళ్ళ పర్మిషన్ దొరకకే వాళ్ళు చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎవ్రీ గర్ల్ పెళ్ళి అవ్వకముందు నాన్నని కానీ అన్నయ్యని కానీ అడగాలి, వాళ్ళు లేట్ అయింది వెళ్ళొద్దు అంటే మనం రెడీ అయినా కూడా వెళ్ళి రూమ్లో అన్నీ తీసేసి నీట్గా చక్కగా వచ్చి వంటలు ఏమైనా చేయాలో తినేసి పడుకోవాలంతే. సో ఫర్ బాయ్స్ ఇట్స్ ఈజీ. అంటే నేనేమి వేరియేషన్స్ చెప్పట్లేదు, వాట్ ఐ ఫెల్ట్ నేను అది చెప్తున్నా. ఇప్పుడు మా అన్నయ్య కానీ ఎవరైనా బర్త్డే ఉంది నేను వెళ్ళొస్తాను అంటే హీల్ గో, హీల్ సెలబ్రేట్ విత్ హిస్ ఫ్రెండ్స్, హీల్ హ్యావ్ ఫన్ టిల్ మిడ్ నైట్ అండ్ హీల్ కమ్ బ్యాక్. బట్ ఫర్ అస్ అంటే వాళ్ళు వదలరు అని, ఎందుకంటే దెర్ ఇస్ నో సేఫ్టీ అవుట్ సైడ్, మమ్మల్ని వదలకూడదని కాదు, అంటే వాళ్ళకి ఆ గ్యారంటీ దొరికితే ఖచ్చితంగా పంపిస్తారు. అంటే ఏ ప్లేస్ మంచిది ఏ ప్లేస్ మంచిది కాదని వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి దే హ్యావ్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఆ రిస్ట్రిక్షన్ చేస్తే అక్కడ వెళ్ళకపోయినా పర్వాలేదు, మా పిల్లలు ఇంట్లో సేఫ్గా ఉన్నారు కదా, దే వాంట్ దాట్ సెక్యూరిటీ అట్ హోమ్. సో ఆ సెక్యూరిటీ అబ్బాయిలో ఉంటుంది అని పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటారు, అంతేనా? నేను అనేది అది కాదు. అంటే ఫర్ గర్ల్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ నచ్చింది అనుకోండి, మీరు సింగిల్ వెళ్తారు, సెలెక్ట్ చేసుకుంటారు, వచ్చేస్తారు. అదే మీరు పెళ్ళి అయిన తర్వాత మీరు సెలెక్ట్ చేస్తారా, ఏమండి ఇది బాగుందా అని అడుగుతారా? లేదా అడుగుతారు, మీకు నచ్చింది, కాకపోతే మీ ఆయన ఏం చెప్తారు? ఓకే ఓకేలే అంత వాళ్ళు, అయ్యో అంత చండాలంగా ఉంది నా సెలెక్షన్ అని వేరే తెచ్చుకుంటారు. అది మీకు అంతగా నచ్చలేదు, మీ ఆయన ఏదో ఫోన్లో మీద ఇది బాగుందిలే అని, ఇది బాగుందా. I'm just giving an example. I'm not saying ide avutadu annatledu. I'm just giving a little glimpse anamata. Sare inga na badikinte ani dachukuntara dress adi chusi chusi alane pedtaru, inka vere dress leka adi eskuntaru anamata. Okay, so I'm saying prathi okkariki ee problems undadu, kani kondarku em avutadante they have to be dependent and I am a strong independent woman. Okay, and I don't want any leader or boss in my life like saying that no adi cheyakoddu idi cheyi idi cheyakoddu adi cheyi. So Pallavi garu life analysis chaala baa chesesaru atu takku time lo ante chaala mandi ni chustu untam kada, nenu aithe chaala deggar nunchi chusanu chaala mandi ni. Okay, so I have to be very very thankful for my family, my mom, my dad, my brother, my aunt, my uncle, my cousins, everyone. దే ఆర్ సచ్ అ స్వీట్ సోల్ అండ్ స్ట్రాంగ్ సోల్. అంటే ప్రతిసారి మనం ఎప్పుడైనా ఒక పార్టీలో గెట్ టుగెదర్లో కలిస్తే దే ఆర్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ మీ ఆన్ స్క్రీన్ అండ్ దే ఆర్ వెరీ వెరీ సపోర్టివ్.
కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ కోల్డ్ క్లాషెస్ కానీ మమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ అంతా అవుతుంది. బట్ ఫర్ మీ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. మా మమ్మీ అయితే ఎప్పుడూ షీల్ బీ విత్ మీ అండ్ షీఈ్ మై బ్యాక్ బోన్, షీఈ్ మై స్ట్రెంగ్త్, షీఈ్ మై స్ట్రెస్ బస్టర్ ఆల్సో. అండ్ ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వస్తారు. ఆవిడకి హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఎంత దూరమైనా ఏ ఊరైనా ఎలా ఉన్నా కూడా మమ్మీ ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే షీల్ బీ నెక్స్ట్ మీ. ఓకే. సో మా నాన్న కూడా అంతే, వెళ్ళేటప్పుడు ఆ ఊరు నుంచి ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తారు. హీల్ మేక్ ష్యూర్ వీ హ్యావ్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ అండ్ హీల్ వాంట్ అస్ టు బీ వెరీ కేర్ఫుల్. మా అన్నయ్య కూడా నువ్వు అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు అంట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక మనకు హాలిడే కదా, అక్కడ పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు మా వదిన కానీ మా అన్నయ్య కానీ బాబాయ్ పిన్ని వాళ్ళ పిల్లలు మా ఏమంటారు మా నాన్న చెల్లి అత్త అత్త ఆవిడ ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుంది అనమాట. సో అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ అంటే విల్ బీ అ గ్యాంగ్ ఆఫ్ 20 to 25 పీపుల్ టుగెదర్. యా, సో అందరితో కలిసి ఒక మెమొరీస్ అంతా షేర్ చేసుకుని ఇట్ విల్ బి వెరీ నైస్. అంటే ఒక్కొక్కరు మా ఇంట్లో అందరు చాలా బాగా వంట చేస్తారు. సో మా నాన్న కూడా చికెన్ కర్రీ బాగా చేస్తారు. కొన్నిసార్లు నేను షూట్ల నుంచి వచ్చేటప్పుడు నాన్న నాకు చిన్న చికెన్ తినాలనిపిస్తుంది ప్లీజ్ చేయండి అంటే నేను వచ్చేసరికి రెడీగా ఉంటుంది. సో మీరు బాగా యూజ్ చేసేటటువంటి వర్డ్స్ ఏంటి ఇంట్లో ఎక్కువగా, కన్నడలోనా తెలుగులోనా ఏదైనా ఇంట్లో కానీ ఎక్కువగా షూటింగ్స్లో కానీ ఏదైనా ఒక చిన్న వర్డ్స్ ఉంటాయి కదా ఫన్నీ ఫన్నీగా? ఫన్నీ ఫన్నీగా అంటే తెలుగులో దేవుడా అంట, తర్వాత ఓస్ అంతేనా అదంట, తర్వాత అంతేగా ఏంటంటే నాకు చిన్నప్పుడు ఈ పాలకో అంటారు కదా కలకంద్ అనే కలకంద్, అది పాలకి లెమన్ వేసిన తర్వాత అది బ్రేక్ అయ్యి తర్వాత పన్నీర్ అయ్యి దాంతో స్వీట్ చేస్తారు. అది ఇంట్లో పొరపాటున అలా అయితే స్వీట్ చేస్తారు కానీ మాకు ఎక్కువ కక్కుర్ది కదా స్వీట్ తినాలి తినాలి అని. నేనేం చేశాను, ఒకసారి బ్రష్ చేసుకుంటూ కిచెన్కి వెళ్ళాను, బ్రష్ చేస్తుంటే పాలు చూశాను అనమాట. తిరిగి చూశాను ఇంట్లో ఎవ్వరు లేరు, లెమన్ దొరికింది, లెమన్ చూసి పిండేశాను, సరే ఇంక వదిలేద్దాం అంటే లోపల పడిపోయింది. ఇంకా ఏం చేయాలి తెలియదు, తిరిగి చూసాను ఎవరు లేదు కదా అని లోపలికి వెళ్ళిపోయి బ్రష్ చేసుకుంటూ ఉన్నా. మా మమ్మీ వచ్చి ఏం చేసావు అని, బ్రష్ చేస్తున్నా మమ్మీ, లేదు నువ్వేమో చేసావు అంటే లేదమ్మా నేనేం చేయలేదంటే మరి లెమన్ ఎవరు వేశారు పాలలో అంటే మా అన్నయ్య ఉండొచ్చాను కొట్టేశారు మా మమ్మీ స్పూన్ నుంచి ఇక్కడ నుంచి విసిరితే ఇక్కడ పడింది మార్క్. ఎస్కేప్ పాపం మా అన్నయ్య బలి అయిపోయారు. తర్వాత నేను చాలా చిన్న అమ్మాయి అనమాట. ఏ ఏజ్లో ఇదంతా? స్కూల్కి వెళ్తున్నప్పుడు అండి. అప్పుడే ఇన్నున్నాయా? మరి అందుకేగా ఇక్కడున్నా, అప్పటి నుంచే ఈ అల్లరితనం లేకపోతే ఇంకా ఎంటర్టైన్ ఎలా చేయగలుగుతాం? కాకపోతే నేను ఆర్టిస్ట్ అవ్వాలని నేను ఇండస్ట్రీకి రాలేదు, వచ్చాక దిస్ బికేమ్ మై ప్యాషన్ అండ్ ప్రొఫెషన్. ఓకే. సో ఐఎమ్ బ్లెస్డ్ టు గెట్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. ఆల్ మై కో స్టార్స్ దే వర్ రియలీ వెరీ స్వీట్. ఐ హావ్ టు టాక్ అబౌట్ అలీ రెజా, వేణు గారు అండ్ సాక్షి శివ గారు, నీరజ గారు, అండ్ ఐ వర్క్ విత్ మెనీ పీపుల్. అండ్ చందు ఇస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ ఈవెన్ నౌ, అండ్ హీ స్టేస్ ఇన్ ముంబై. ఓకే. హీ గాట్ మ్యారీడ్ టు రమ్య అండ్ దే హ్యావ్ అ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ అండ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ముంబై అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ టు మీట్ దెమ్. ఈసారి ఖచ్చితంగా వస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారు. సో చాలా జర్నీ, సో ఎప్పటి నుంచి పసుపు కుంకుమ నుంచి చదరంగం వరకు, సో మధ్యలో కొన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కానీ దాన్ని కూడా మీరు చాలా స్వీట్గా అవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా డౌన్ అస్సలు అవ్వలేదు మీరు. సో అంటే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్, సో ఇలాగే ఉండాలి. సో ఎక్కడైనా సరే మనకి కొంచెం బ్యాక్ స్టెప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది కానీ బ్యాక్ స్టెప్ వేయిస్తున్నప్పుడు కూడా కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి, నవ్వుతూ ఎలా వెళ్ళాలి అనేది మీరు మీ నుండి మేము నేర్చుకోవచ్చు అనమాట చాలామంది కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సో ఇంత విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి ఇంతసేపు కూడా వెయిట్ చేసి ఇచ్చిన చెప్పొచ్చు కదా అంటే యా నన్ను చాలాసేపు భరించి
కూర్చున్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు ఇంకా ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంకా చేరువుగా దగ్గరికి వెళ్ళాలి మీరందరూ. సో చూసారు కదా వ్యూస్, మనం ఇప్పటివరకు పల్లవి గారితో మాట్లాడుకున్నాం కదా, మన నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్. బై బై.